Hello guys, నా పేరు మధు. ఈ వీడియోలో నేను లోకి ఎపిసోడ్ నెంబర్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. జరిగిన ఎపిసోడ్లో లేడీ లోకి ఈ కమాండర్ మైండ్ని కంట్రోల్ చేసి తను తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ని తెలుసుకుంటుంది. యాక్చువల్గా తను టైం కీపర్స్ ఎక్కడున్నారో తెలుసుకుంటుంది. అప్పుడు తను అక్కడికి వెళ్ళి టైం కీపర్స్ని తీసేసి మొత్తం డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటుంది. అయితే మన లోకినేమో టీవీఏని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ లేడీ లోకి అలా కాదు, తిను మొత్తం టీవీఏని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటుంది. అందుకని నేను చెప్పాను తిను మనలోకి కన్నా చాలా పవర్ఫుల్ అని. అప్పుడు తను టైం ప్యాడ్ని తీసుకొని పారిపోతుంది. అయితే లాస్ట్ ఎపిసోడ్ నుంచి లేడీలోకి డైరెక్ట్గా టీవీఏ హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. అయితే తన వెనకాల మనలోకి కూడా వస్తాడు. తనని ఆపటానికి ట్రై చేస్తాడు, కానీ తనని ఆపలేకపోతాడు. అప్పుడు టీవీఏ ఆఫీసర్స్ వాళ్ళని చంపటానికి వస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ పొరపాటుగా లెమెంటిస్ 1 అనే ప్లానెట్కి వస్తారు. ఇక హియర్ 2077. అయితే ఈ ప్లానెట్ అనేది డిస్ట్రాయ్ కాబోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి బతికి బయటికి వెళ్ళాలి. అయితే వీళ్ళ దగ్గరున్న టైం ప్యాడ్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఛార్జింగ్ చేయడానికి వీళ్ళు కరెంటుని వెతుకుతున్నారు. అయితే వీళ్ళు స్టార్టింగ్ లో ఒకరిని ఒకరు నమ్మరు. అయితే వీళ్ళు కొంచెం కొంచెంగా ఒకరిని ఒకరు నమ్ముతారు. అప్పుడు లేడీలోకి తన పేరు చెప్తుంది, తన పేరు సిల్వీ. అయితే తిన్ను లేడీలోకి అవుతుంది. అయితే సిల్వీ పవర్స్ లోకి మీద ఎలాంటి ఎఫెక్ట్ కాదు. అయితే వీళ్ళిద్దరూ డీల్ చేసుకొని టైం ప్యాడ్ని ఛార్జ్ చేయడానికి ఒక పవర్ సోర్స్ని వెతుకుతున్నారు. అలా వీళ్ళిద్దరూ ఒక టౌన్ లోపలికి వెళ్తారు. అయితే అక్కడ వీళ్ళకి ఒక ముసలమ్మ కనబడుతుంది. అయితే తను చెప్తుంది, ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఒక ట్రైన్ ఉంది. అయితే ఆ ట్రైన్ లో వెళ్తే మీ ఇద్దరు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తారు. అక్కడ మీకు ఛార్జ్ చేయడానికి ఒక పవర్ సోర్స్ దొరుకుతుంది. అలానే అక్కడ నుంచి స్పేస్షిప్ లోకి ఎక్కి వెళ్ళిపోండి అని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తారు. అయితే వీళ్ళ దగ్గర టికెట్ లేదు కాబట్టి లోకి సేఫ్ షిఫ్టింగ్ చేస్తాడు. అలానే సెల్వీ మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఆ విధంగా వీళ్ళిద్దరూ ట్రైన్ లోపలికి వెళ్తారు. అయితే లోపలికి వెళ్ళాక వీళ్ళిద్దరూ టేబుల్ మీద కూర్చొని వీళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకుంటారు. అయితే అక్కడ మనకి సెల్వీ తన మదర్ తో ఉన్న కనెక్షన్ గురించి కొంచెం మనకి తెలిసింది. తర్వాత లోకి ఎక్కువగా తాగటం వల్ల తన మీదున్న మ్యాజిక్ పోతుంది. తర్వాత అతని దగ్గర టికెట్ లేదు కాబట్టి అతన్ని బయటికి నొక్కేస్తారు. అప్పుడు లోకి ఇంకా సిల్వీ ఇద్దరు బయటికి వస్తారు. అయితే లోకి కింద పడటం వల్ల ఆ టైం ప్యాడ్ కొంచెం మెరుగుతుంది. దీని వల్ల వాళ్ళిద్దరు అదే మూన్ మీద ఉండిపోయారు. ఇక్కడ సిల్వీ లోకి చెప్తుంది, ఈ ప్లానెట్ అనేది డిస్ట్రాయ్ కావాల్సిందేనని. అప్పుడు లోకి చెప్తాడు, ఈ ప్లానెట్ హిస్టరీలో మనం లేము. అయితే ఇదే విషయాన్ని లోకి తన నెక్స్ట్ ప్లాన్ గా చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ ప్లానెట్ మీద ఆర్క్ అనే స్పేస్షిప్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ ప్లానెట్ మీద ఉన్న స్పేస్షిప్ ని హైజాక్ చేసి పారిపోదామని అనుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ ఆ స్పేస్షిప్ కి వెళ్లే దారిలో మాట్లాడుకుంటారు. అప్పుడు సిల్వీ తన పవర్స్ ఎలా పనిచేస్తాయో చెప్తుంది. తను ఎవరి బ్రెయిన్ అయితే కంట్రోల్ చేయాలనుకుంటుందో వాళ్ళతో ఫిజికల్ టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తను వాళ్ళ మైండ్ లోపలికి వెళ్ళి వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ కొంతమంది బ్రెయిన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు తను వాళ్ళ మైండ్ లోపల ఉన్న మెమరీస్ ని చూపించి అప్పుడు తను వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ మినెట్ మ్యాన్ తో చేసినట్టుగా చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక పెద్ద విషయం తెలిసింది. అయితే టీవీలో పనిచేసే మినెట్ మ్యాన్స్ ఇంకా వర్కర్స్ అందరూ వేరియంట్సే, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. అయితే లోకి ఇంకేదైనా తెలుసుకుందామనే లోపలనే సిల్వీ ఇంకా లోకి ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు. అయితే హై క్లాస్ వాళ్ళేమో స్పేస్షిప్ లో ఉన్నారు, ఇక లో క్లాస్ వాళ్ళేమో అలానే అక్కడనే ఉండిపోయారు. అయితే అప్పుడు ఆ స్పేస్షిప్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరు లోపల బతకాలనే ఆశ పోతుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరు ఎలా తప్పించుకుంటారు? ఇక టీవీలో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళు వేరేంచ్ అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అసలు టైం కీపర్స్ ఉన్నారా లేదా? ఇక వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఎక్కడైనా తప్పు చెప్తే ఐఎమ్ సారీ. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోకి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ లో రాయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్ మధు. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see.